చంద్రగిరి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది. లంచ్కి మేము ఆగినప్పుడు, భోజనానికి మేము ఆగినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి, నేను లోకేష్ బాబు గారితో 1-on-1 మాట్లాడాలి, మీడియా మిత్రులు ఎవరు ఉండకూడదని కోరింది. అప్పుడు ఆమెతో కూర్చుని మాడినప్పుడు ఆమె చెప్పింది, ఆమెకి 3 కూతురు ఉన్నారు. పెద్ద కూతురు 10th class చదువుతుంది. ఆ కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు అక్కడున్న వైకాపా నాయకులు. ఆమె వచ్చి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఆమె నా కూతుర్ని ఆ మత్తు నుంచి బయటికి తీసుకురావాలి, సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్ళాలి, నన్ను ఆదుకోండి, ఒక అన్నగా నన్ను ఆదుకోండి అని ఆమె నన్ను కోరింది. ఇంకో మాట కూడా చెప్పింది తల్లి, మీరు ఒకవేళ ఆదుకోలేకపోతే మా పెద్ద కూతురు నేను చంపేస్తాను, దానికి కారణం మిగతా 2 కూతుర్లు పాడవుకొని ఉంటారని ఆమె చెప్పింది. ఇలా ఒక్క కుటుంబాన్ని కలిసింది, లక్షల కుటుంబాలని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. లక్షల కుటుంబం, దాని వెనకాల ఒకే ఒక వ్యక్తి తల్లి, ఎమ్మెల్సీ అనంతబాబు. అతను గంజాయి మత్తులో అతను దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. బాబు గారితో, చంద్రబాబు గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, ఓకే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతా నాకు తెలుసు, ఇప్పుడున్న కష్టాల నుంచి నేను రాష్ట్రాన్ని బయటికి తీసుకురాగలుగుతా, కానీ ఈ గంజాయి మత్తు నుంచి ఒక తరాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలో నాకే అర్థం అవ్వట్లేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున యుద్ధం చేయాలి, దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి, జైలుకి పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ బాబు గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది, తప్పనిసరిగా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. బాబు గారి హయాంలో విశాఖపట్నం ఒక హ్యాపెనింగ్ సిటీ. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం ఒక విషాద పట్టణంగా మారింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం నెలకు ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చేవాళ్ళం. ఈ రోజుకు ఒక కుంభకోణం, రోజుకు ఒక భూ కబ్జా, రోజుకు ఒక మర్డర్, రోజుకు ఒక కిడ్నాప్ కూడా జరుగుతుంది. ఇక్కడున్న ఎంపీ గారి సొంత కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకేం చెప్పాలి. ఏ ఎంపీ గారిని అడుగుతున్నా, చెప్పయా ఎందుకు కిడ్నాప్ జరిగిందో? ఎవరో మీ భార్య కొడుకుని అనుకుంటా కిడ్నాప్ చేశారు చెప్పు. ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నారు వాళ్ళు? హైదరాబాద్కు పారిపోయి బతుకుతున్నారు. ఇంకా మీరు వచ్చి మాకు నీతులు చెప్తారా? ఇంకా విశాఖపట్నంలో ఏకంగా వీళ్ళ కుంభకోణాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఎంఆర్ఓ రమణయ్య గారిని అతి కిరాతకంగా ఎట్లా చంపేశారో మనందరం చూసాం. అంటే వీళ్ళు చేసే కుంభకోణాలు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా మాట్లాడినా వాళ్ళు చంపుతారు, కేసులు పెడతారు, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు నేను సింహాద్రి అప్పన్న ఆలయంకి వెళ్ళి నేను పూజలు చేశా. నేను ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా ఈ ఆలయానికి నేను వెళ్తా, దర్శనం చేసుకుంటా. రే మా బాలయ్యబాబు గారు అన్ని గుడిలకు వెళ్తారబ్బా. ఈ సింహాద్రి అప్పన్న గుడికి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఈరోజు దర్శనం అయిన తర్వాత నేను కిందికి వస్తున్నా, అంటే కొండ దిగుతున్నా. అప్పుడు ఒక గ్రామంలో నా కారు ఆపారు. ఆపి అక్కడ ప్రజలు నాతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను అడిగింది.